फ्रेंड्स वेलकम टू माय चैनल द न्यू बिगनिंग अंदर की नमस्ते ना चैनल लो कंटेंट నచ్చినట్లయితే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఈ రోజు రెసిపీ వచ్చేసి బెండకాయ ఫ్రై అన్నమాట నార్మల్ కాదు డీప్ ఫ్రై కాదు మీడియం ఫ్రై టైప్ లో తక్కువ ఆయిల్ తో చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు దీనికోసం మనకి వేరుశనగలు కావాలి అలాగే పకోడీ మిక్స్ చేసుకున్నట్టు ముందుగా బెండకాయ ముక్కల్లో పసుపు ఉప్పు కారం శనగపిండి ఒక స్పూను హాఫ్ స్పూను వరిపిండి అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా ఇవన్నీ బాగా కలుపుకోవాలండి బెండకాయ ముక్కలకి అన్నీ బాగా పట్టేటట్టు కోటింగ్ బాగా ఇవ్వాలి 5 మినిట్స్ బాగా కోట్ చేసుకొని పక్కన ఉంచుకొని ఈలోపు ఆయిల్కి వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైపోయిన తర్వాత కొంచెం కొంచెం పోర్షన్స్ టైప్లో బెండకాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ అన్నీ కలిపి వేస్తున్నాం కాబట్టి బేగానే ఫ్రై అయిపోతుంది ఇంకా బాగా ఫ్రై చేసుకున్నాం అనుకోండి కుర్కురే టైప్లో అయిపోతుంది అంత టేస్ట్ ఉండదు నార్మల్ ఫ్రైలోనే చాలా టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి ఈ బెండకాయలు అన్నీ కూడా ఫ్రై కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వేరుశనగల్ని వేసుకోవాలండి వేరుశనగ కూడా గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత తీసేయాలి ఇలా వేరుశనగలు వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి వేరుశనగలు కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకొని లాస్ట్లో కరివేపాకు వేసుకోవడమేనండి అంతేనండి సింపుల్గా టేస్టీ బెండకాయ ఫ్రై రెడీ.